బ్యాక్ టు న్యూస్. భారతదేశం రాష్ట్రాల సమాఖ్య ఈ విషయాన్ని మార్చివేయాలని చూస్తోంది కేంద్రంలోని మోదీ సర్కార్. అంగబలంతో రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తుంది. దానికి వంతపాడుతున్న మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ ఈ ప్రజాస్వామ్య ద్రోహాన్ని ప్రశ్నించినందుకు సీఎం కేసీఆర్ పై విరుచుకుపడుతున్నారు. రాష్ట్రాల హక్కులు కాపాడేలా రాజ్యాంగాన్ని తిరగరాయాలన్నందుకు రాజద్రోహమంటూ యాగి చేస్తున్నాయి. అందుకే బ్రిటిష్ పాలకుల్లా వ్యవహరిస్తున్న కేంద్రం తీరును కడిగి పారేస్తున్నారు రాజ్యాంగ నిపుణులు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కారు ప్రజాస్వామ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నది, ఫెడరల్ స్ఫూర్తికి పాతరేస్తూ రాష్ట్రాలపై జులుం చేస్తున్నది. అదేమని ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఏ ముఖ్యమంత్రి అయినా అడిగితే పాపం కాషాయ మూకలు రెచ్చిపోతున్నారు. ఉల్టా కోత్వాల్కో చోర్ డాంటే అన్నట్టుగా దౌర్జన్యానికి తెగబడుతున్నారు. మోదీ సర్కారు గురువింద నైజాన్ని ప్రశ్నించడం దేశద్రోహమన్నట్టు యాగి చేస్తున్నారు. కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తూ డ్రామాలు చేస్తున్నారు. ఏనాడు అంబేద్కర్ గొప్పదనాన్ని ఆయన రాసిన రాజ్యాంగాన్ని గౌరవించని కాషాయ మూకలు గుండెలు బాదుకుంటున్నారు. వారితో పోటీ పడుతూ కాంగ్రెస్ నేతలు తమ అజ్ఞానాన్ని చాటుకుంటున్నారు. గత 8 ఏళ్లుగా అంగబలంతో కేంద్రంలోని మోదీ సర్కారు బీజేపీయేతర రాష్ట్రాలపై జులుం చేస్తున్నది. అభివృద్ధికి సహకరించదు, అడిగినా నిధులు ఇవ్వదు. 2022-23 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ లో కూడా ఇదే తంతు. బడ్జెట్ కేటాయింపు లోపాలను దుయ్యబడుతూ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాల హక్కులను కేంద్రం కబలించకుండా ఉండేలా కొత్త రాజ్యాంగం రాయాలన్నారు. జాతీయ పార్టీల కుట్ర బుద్ధి వల్ల గత 72 ఏండ్లుగా రాజ్యాంగం ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చలేకపోయిందని చెప్పారు. అందుకే కొత్త ఆలోచన, కొత్త దృక్పథం, కొత్త ప్రయత్నాలు జరగాలన్నారు. రాజ్యాంగాన్ని మార్పులు చేయడం కొత్త విషయం కాదు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాలు 100కు పైగా సార్లు సవరణలు చేశాయి. అదే తరహాలో కేసీఆర్ చెప్పింది ముమ్మాటికి తప్పు కాదు, కొత్త విషయమూ కాదు. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని ఆయన కోరారు. కానీ కేసీఆర్ మీద విషం చిమ్ముతోంది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు. ఇక కాషాయ పార్టీ నేతలు కార్యకర్తల ఆగడాలకు హద్దు పద్దు లేకుండా పోయింది. రాష్ట్రాల హక్కులు కాపాడేలా రాజ్యాంగాన్ని నవీకరించాలని అడిగితే కేసీఆర్ పై రాజద్రోహం కేసు పెట్టాలని యాగి మొదలుపెట్టారు. కొత్త డ్రామాలకు తెరలేపారు. ఈ విషయంలో బీజేపీకి కాంగ్రెస్ వంతపాడుతున్నది. పార్టీలు సిద్ధాంతాలు వేరైనా జాతీయ పార్టీలుగా తమది రాష్ట్రాలపై పెత్తనం సాగించాలన్న కుట్ర సిద్ధాంతమేనని చాటుకుంటున్నాయి. రాష్ట్రాల అధికారాలను కేంద్రం కాలరాస్తుంటే తప్పని చెప్పడానికి కూడా రాజద్రోహమని రాజకీయ పార్టీలు చేస్తున్న ఆరోపణల్ని రాజ్యాంగ నిపుణులు తప్పుబడుతున్నారు. రాజ్యాంగాన్ని మార్చమంటే రాజద్రోహం కేసు పెట్టాలనడం రాజ్యాంగానికే వ్యతిరేకమైన మాట అని తేల్చి చెబుతున్నారు. అదే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద కేసులు పెట్టాలనడం పూర్తిగా అధికార దుర్వినియోగమేనని స్పష్టం చేస్తున్నారు. ఇది ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని ఆక్షేపిస్తున్నారు. ముందు బీజేపీ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రాజ్యాంగం గురించి తెలుసుకోవడం చాలా అవసరమని సూచిస్తున్నారు. రాష్ట్రాలకు అధికారాలను కాలరాస్తూ కేంద్రం చేస్తున్న కుట్రలకు రాజ్యాంగంలోని కొన్ని ఆర్టికల్స్ ను అస్త్రంగా వాడుకుంటున్నాయి. ఈ విధంగా రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తున్న సందర్భాలు గోకొల్లలు. ఇలాంటి పరిస్థితుల్లో రాజ్యాంగ మార్పు అనేది రాజ్యాంగపరమైన డిమాండ్ అని అర్థం చేసుకోవాల్సి ఉంటుందని రాజ్యాంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కానీ రాజద్రోహం కేసు పెట్టడానికి బ్రిటిష్ పాలనలో ఉన్నామా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 1950లో జనం తమ కోసం రాసుకుని తమకే ఇచ్చుకున్న రాజ్యాంగాన్ని తర్వాత తరాల వారు మార్చుకోవచ్చునని రాజ్యాంగ ముఖ్య నిర్మాత అంబేద్కర్ అనేక మార్లు చెప్పారు. ఇప్పుడు మారిన పరిస్థితుల్లో రాష్ట్రాల హక్కులను హరించి అధ్యక్ష తరహా పాలనకు మోదీ సర్కారు కుట్రలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో కొత్త రాజ్యాంగం కావాలనడం తప్పెలా అవుతుంది? కొత్త రాజ్యాంగం కావాలంటే పాత రాజ్యాంగాన్ని అవమానించడం ఎలా అవుతుందని రాజ్యాంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. సీఎం కేసీఆర్ చేసిన సూచనలను నచ్చకపోతే కాదనాలే లేదనాలే, అంతేకాని రాజద్రోహ నేరం మోపాలనడం ఎలా సబబు? ఎందుకోసం సీఎం కేసీఆర్ ఈ విధంగా అడుగుతున్నారనేది ఆలోచించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రికి, మంత్రిమండలికి, శాసనసభకు ఉన్న అధికారాల కన్నా విపరీతమైన అధికారం యూనియన్ మంత్రులకు, మంత్రిత్వ శాఖలకు ఎక్కడి నుంచి ఇస్తున్నారని కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు రాజ్యాంగ నిపుణులు. రాష్ట్రాల అధికారాలను లాక్కొని ఢిల్లీ ఐఏఎస్ అధికారుల చేతుల్లో పెట్టి వారి మీద కేంద్రం పెత్తనాన్ని సాగించాలనుకోవడం రాజ్యాంగ విరుద్ధమని మండిపడుతున్నారు.
సమాఖ్య స్ఫూర్తికి ఇది గొడ్డలి పెట్టని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రాలకు రాజ్యాంగం నిర్ధారించిన అధికారాలను ఢిల్లీ ప్రభుత్వాలు వరుసగా గుంజుకుంటూ ఉన్నాయని సీఎం కేసీఆర్ ఉదాహరణలతో వివరించారు. కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రాలను బలహీనపరుస్తున్నాయనడంలో అవాస్తవమేమీ లేదు. 8 ఏళ్ల నుంచి కొత్తగా వచ్చిన ఏ చట్టమైనా అధికారాల కేంద్రీకరణే చేసింది. రాజ్యాంగ నిపుణులు సైతం ఇదే మాట అంటున్నారు. రాష్ట్రాలను ఏ అధికారాలు లేని నామమాత్ర ప్రభుత్వాలుగా మార్చడానికే ఈ చట్టాలా అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రాల పాలనాధికారాలను రక్షించడం ఢిల్లీ బాధ్యత అని రాజ్యాంగమే నిర్దేశించింది. మరి రాజద్రోహమంటూ రంకెలేస్తున్న ఢిల్లీ పాలకులకు, వారి అనుచర గణాలకు, వారికి వంతపాడుతున్న కాంగ్రెస్ పార్టీకి ఈ విషయం తెలుసా తెలియదా అని నిలదీస్తున్నారు. దేశ రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్లు, జాతీయాభివృద్ధి ప్రణాళికల బాధ్యతల విషయంలో తప్ప మిగిలిన అధికారాలన్నీ రాష్ట్రానివే. యూనియన్, రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీకి 3 జాబితాలను రాజ్యాంగం నిర్దేశించింది. రాష్ట్రాలు సంఘంగా ఉంటేనే దేశం ఉంటుంది, దేశ సమైక్యత ఉంటుంది, భారతదేశం అఖండంగా ఉంటుందని తేల్చి చెప్పింది. కానీ జాతీయ పార్టీలు అధికార బలంతో దీన్ని కాలరాస్తున్నాయి. రాష్ట్రాలు తమ ముందు చేతులు కట్టుకుని నిల్చోవాలని కేంద్ర సర్కారు కుట్రలు చేస్తున్నది. ప్రస్తుత మోదీ సర్కారైనా, గతంలో అధికారం వెలగబెట్టిన కాంగ్రెస్ అయినా, రెండు పార్టీలది ఇదే దురహంకార వైఖరి. ఉమ్మడి జాబితాలో అధికారాలను రాష్ట్రాలకు అందకుండా చేయాలన్నదే వాటి పన్నాగం. ఏకంగా ప్రజాస్వామ్య స్వరూపాన్నే నీరుగార్చాలన్న కేంద్రం దురహంకారాన్ని తిప్పికొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఏకం కావాల్సిన తరుణం ఆసన్నమైంది. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ స్పష్టంగా చెప్పారు. రాజ్యాంగ నిపుణులు సైతం ఇదే రాష్ట్రాల ముందుకున్న ఏకైక ప్రత్యామ్నాయమని సూచిస్తున్నారు.